అడవనీయోగం ఈ మాయ చేసే వారు వరు నడుస్తూనే ఉన్నా తరగదు ఈ దూరం ఏ మాయనాలో ఈ వేళ సిరిమల్లెవా చిరుమంటవా తెలియని వ్యధ తెలిసేదెలా ఇది ప్రణయమా నువ్వు ప్రణయమా ఎరగదు యదా ఎరగని కదా వర్షం వస్తున్నా తడవని క్షణం తెమ్మెదలా నన్ను తాకు నీనో మరుక్షణమే వడగాలై నన్ను సోకు ఆనవే నీ నీలి కన్నులలో సిరి వెన్నెల పూచెలే ఆ వాడి చూపులలో నడివేసవి తోచెలే పూవనే చేలోగముల్లుగా మారేవు ముల్లని భ్రమసేలోగ పూవుగా విరిసేవు వర్షం వస్తున్నా తడవని యోగం ఈ మాయ చేసే వారోవరు సాగెనులే తెలియకలే నా చూపు నీవుగా కదలాడు వేళలు నేనంటూ లేనుగా ఇది మిలీలయో కసిరి నా చూపులు కొత్త అర్థమే దాగెనే విసిరిన వాల్జడే వలపు పాశం మాయనే వర్షం వస్తున్నా తడవని యోగం ఈ మాయ చేసే వారు నడుస్తూనే ఉన్నా తరగదు ఈ దూరం ఏ మాయనాలో సిరిమల్లెవా చిరుమంటవా తెలియని వ్యధ తెలిసేదెలా ఇది ప్రణయమా నువ్వు ప్రణయమా ఎరగదు ఎలా ఎరగని కథ సార్,
好，丫海，你都跟踪。నాకు తెలిసిన నలుగురు కుర్రాళ్ళు వచ్చారు, గట్టి పిండాలు. మన సేతు మ్యాటరు వాళ్ళ ద్వారా ముగించేద్దాం. కిందే ఉన్నారు. మీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకురానా? ఆ బచ్చగాళ్ళకి తీసివు. వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు, కానీ పనిలో పిడుగులు. మనం చేయబోయేదేమైనా మామూలు విషయమా? దొరికామో అందరం కట్టగట్టుకుని పోతాం. నలుగురు స్కూల్ పిల్లలను తీసుకొచ్చి పొడి చేద్దాం, వేసేద్దాం అంటావు? పంపించే. ఓకే సార్. ఎవరైనా? సర్దార్ అని నా బాస్, నా గురువు. ఈ బంకర్కి సర్వస్వం ఆయనే. మన మంచి చెడు ఆయనే చూసుకుంటాడు. లోకల్లో ఒక చిన్న సమస్య, అదిగో అతనే సేతు. పాలిటిక్స్లో కొంచెం పవర్ఫుల్ వ్యక్తి, అందుకే నిలుగుతున్నాడు. కొన్ని రోజులుగా అతనికి మనకి పడ్డం లేదు, అందుకే మీ ద్వారా లేపించేస్తానన్నాను. సర్దార్ భయపడుతున్నాడు. అది కరెక్టే కదా, ఇది మీ ఏరియా కాదు, రాయలసీమ. అంత ఈజీ కాదు. వినే ఉంటారు కదా, బాంబులు, ఫ్యాక్షనిజం. ఓకే ఫ్రెండ్స్, నేను బయలుదేరుతాను, తర్వాత కలుద్దాం. ఎక్కడ కలిసేది? ముందైతే వేలూరు, రాజమండ్రి జైలులో కలిసేవాళ్ళమే. ఇప్పుడు మేము నార్త్ సైడ్ వెళ్తున్నాం కదా, తిహార్ జైలు, బొంబాయి జైలుక. అటు పక్క వస్తే ఒకసారి రా, మీట్ అవుదాం. ఏంట్రా? ఎవరు రాడు? పై నుంచి చిన్నపిల్లలు, బచ్చాగాళ్ళు, వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటున్నాడు. మన గురించి చేయలేదు సార్ ఆడికి. అందుకని ఆడి పేరేమన్నాడు? సేతు. గోవిందా.